నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. విజయనగరం రామతీర్థంలో ఉద్రిక్తత. ఆలయాన్ని సందర్శించిన అధికార ప్రతిపక్ష నేతలు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ఫైర్. మోసకారి కనుకనే ప్రజలు ఇంటికి పంపించారని వ్యాఖ్య. కోవిడ్ వ్యాక్సిన్ రీజనల్ స్టోరేజ్ సెంటర్ విశాఖలోనే. కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టీకరణ. అర్హులందరికీ ఇళ్లు. పెందుర్తి పట్టాల పంపిణీలో డిప్యూటీ సీఎం కృష్ణదాసు భరోసా. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను ఆదుకోవాలి. ప్రభుత్వానికి సిపిఎం పార్టీ డిమాండ్. విజయనగరం జిల్లా రామతీర్థంలో డిసెంబర్ 29వ తేదీన జరిగిన ఘటనపై తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జు విజయసాయిరెడ్డి ఇద్దరూ ఒకే సమయంలో ఆలయ సందర్శనకు వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ వైసీపీ శ్రేణులు భారీగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందువుల ఆరాధ్యదైవం రామతీర్థం శ్రీరాముడి విగ్రహ శిరస్సు ఖండించిన ఘటన ఇప్పుడు ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి విశాఖ విమానంలో చేరుకుని విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రామతీర్థం బయలుదేరారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విశాఖ నుంచి రామతీర్థం బయలుదేరారు. దీంతో పోలీస్ దేవాదాయ శాఖలలో తీవ్ర టెన్షన్ నెలకొంది. రెండు పార్టీల కార్యకర్తలు కొండ దిగువన టెంట్లు వేసి శిబిరాలు ఏర్పాటు చేశారు. విజయసాయిరెడ్డి కొండ దగ్గరకు చేరుకోగానే టీడీపీ శ్రేణులు వాహనాన్ని అడ్డుకున్నాయి. రాళ్లు చెప్పులతో దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రోప్ పార్టీ అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను అదుపు చేశాయి. చంద్రబాబు కాన్వాయ్ని నెల్లిమర్ల వద్ద పోలీసులు ఆపేశారు. విజయసాయిరెడ్డి సందర్శించి వెనుతిరిగిన తర్వాత మాత్రమే చంద్రబాబు కాన్వాయ్ని వదిలారు. నెల్లిమర్ల నుంచి రామతీర్థం చేరుకున్న చంద్రబాబు కొండపైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇరు పార్టీల నేతలు కొండపైకి వెళ్లారు. ఇరు పార్టీల నాయకులు వెనుక వందల సంఖ్యలో కార్యకర్తలు వెంట వెళ్లారు. వైసీపీ జెండాలతో కార్యకర్తలు కొండ ఎక్కడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. 28వ తారీఖు రాత్రి 29వ తారీఖు తెల్లవారుజామున ఈ యొక్క రామతీర్థంలో కొండపైన ఉన్నటువంటి ఆ దేవాలయంలో జరిగినటువంటి దుర్ఘటన చాలా శోచనీయమైనటువంటి విషయం. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలం, ఇప్పుడు అందిస్తున్నటువంటి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక ఆయన తప్పుపట్టే విధంగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఈ యొక్క ఆయన పార్టీ అనుచరులు దీనికి పాల్పడ్డారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయాన్ని. ఈ సందర్భంగా లోకేష్ నాయుడు ఒక ఛాలెంజ్ కూడా విసిరాడు, ఎక్కడికైనా వస్తాను నేను డిబేట్కి రమ్మని చెప్పి. నేను కూడా అదే చెప్తా ఉన్నా, తప్పకుండా మీరు అడిగినట్టుగా అప్పన్న స్వామి సన్నిధిలో సింహాచల దేవస్థానం మీరే అడిగారు కాబట్టి మీరు ఒక డేట్ చెప్పండి, దీంట్లో మీ పాత్ర ఉందా లేదా అన్నటువంటి విషయంలో మనం డిబేట్కి వస్తానని చెప్పి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నా. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అసమర్థుడు కనుకనే ప్రజలు చంద్రబాబు నాయుడుకు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి పంపించారని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. పెందుర్తి నియోజకవర్గం చేమలాపల్లి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కృష్ణదాసు చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో విగ్రహాలను చంద్రబాబు నాయుడే పడగొట్టించి జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఆ నింద వేయడం దారుణమన్నారు. దేవుళ్లు దేవాలయాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్తారంటే ఆ ప్రాంతంలో ఏ దేవాలయం ఉందో చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక కాలో చేయో చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి దేవుడి మీద నమ్మకం లేదు చెప్తున్నారు. నవ్వుకుంటారు మీ జాస్తుల గురించి. రాముడు అంటే గౌరవం లేనటువంటి, బ్రాహ్మణ లేనటువంటి, భక్తి లేనటువంటి వాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కరైనా ఉంటారని అడుగుతున్నాను నేను. మీలాంటి మూర్ఖులు తప్ప మీరు చేసే ఈ విధ్వంసాల కార్యక్రమాలు మాపై నెట్టడానికి జగన్మోహన్ రెడ్డి అపవాదానికి మీ ప్రయత్నం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దిగబడ్డాడు అది దాన్ని దాన్ని చూడటానికి. ఆనాడు కష్టాలు అక్కడ కుతురాల హైదరాబాద్ రెండు సూచనలు ఇస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు లోకేష్ గారు
హైదరాబాద్ నుండి మాట్లాడుతూ మరి ఆనాడు ఈ కరోనా ప్రమాదం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు మరి భయం కరోనా ఎక్కడ వచ్చేస్తుందో అని ఎంతమంది చనిపోయినా పర్వాలేదు మరి ఆనాడు మరి మేమంతా తిరిగామే జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామాలు వెళ్ళారే. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి వినయచంద్ చెప్పారు. కోవిడ్ డ్రై రన్ జరుగుతున్న ఈఎన్టీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వినయచంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ డ్రై రన్ నిర్వహిస్తున్నామన్నారు. ఒకరోజు నిర్వహించే ఈ డ్రై రన్లో ఎటువంటి మందులు వాడడం లేదన్నారు. జిల్లాలో 34761 మందికి మొదటి ఫేజ్లో ఈ వ్యాక్సిన్లు ఇస్తామన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, రెండవ లైన్లో పోలీసులు, రెవెన్యూ, శానిటరీ సిబ్బంది సేవలు అందిస్తారని చెప్పారు. రీజనల్ స్టోర్గా విశాఖ నగరంలో వ్యాక్సిన్ స్టోరేజీ ఉంటుందన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, జీవీఎంసీ సీఎంహెచ్ఓ డాక్టర్ కేఎస్ఎల్జీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అంటే డ్రై రన్లో మనం ప్రధానంగా ఏం చూస్తామంటే మరి కొద్ది రోజుల్లో ఈ వ్యాక్సిన్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో నేను చెప్పినట్లుగా హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారు. సెకండ్ ఫేజ్లో వీ విల్ బి గోయింగ్ ఫర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఫ్రంట్ లైన్ వర్కర్స్లో మనం పోలీస్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, కొంతమంది ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఇటువంటి వాళ్లతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే చాలామంది విఆర్ఓస్, తహసీల్దార్స్ వీళ్ళంతా కూడా క్వారంటైన్ సెంటర్స్ వీటిల్లో విధులు నిర్వహిస్తారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ 4 డిపార్ట్మెంట్స్ని ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు రావచ్చు లేదా నెక్స్ట్ ఫేజ్లో మనకి 50+ పాపులేషన్, జిల్లాలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి లేదా 50 సంవత్సరాల లోపు కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళకి, అంటే బీపీ, షుగరు, తర్వాత ఇంకేదైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి మనం 3rd ఫేజ్లో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఇవి క్లియర్ కట్ సైలోస్ లాగా 1, 2, 3 అని ఉండకపోవచ్చు, సైమల్టేనియస్గా స్టార్ట్ అవ్వచ్చు మనం వ్యాక్సిన్ రిలీజ్ బట్టి మనకు ఉంటుంది. ఇక చివరిగా లాజిస్టిక్స్ విషయానికి వచ్చేటప్పటికి విశాఖపట్నాన్ని రీజనల్ స్టోర్గా మనకి డిక్లేర్ చేశారు. అంటే ఈ 3 జిల్లాలకి కూడా 4 జిల్లాలకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలకి కూడా సెంట్రల్ గోడౌన్గా విశాఖపట్నం వ్యవహరిస్తుంది. రీజనల్ గోడౌన్ కాకుండా జిల్లా స్థాయి గోడౌన్, అంటే మన జిల్లా గోడౌన్ కూడా ఇక్కడే ఉంటుంది. గోడౌన్ అని అనలే మనం వ్యాక్సిన్ స్టోర్ అని. సో ఇక్కడ ఈ వ్యాక్సిన్ స్టోర్లో ఒక పక్క వ్యాక్సిన్కి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. 2 to 6 degrees ఈజ్ ద నార్మల్ టెంపరేచర్. ఆ టెంపరేచర్లో మెయింటైన్ చేయడానికి కోల్డ్ చైన్ అంతా కూడా జాగ్రత్తగా ఇప్పటికే సిద్ధం చేసుకున్నాం. అందులో కూడా మనం ప్రయారిటీ బట్టి ఎందుకు వెళ్తున్నామంటే మన మరణాలు కూడా చూస్తే జిల్లాలో కోవిడ్ మరణాలు మనం ఎనలైజ్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ శాతం కోమార్బిడిటీస్తో ఉన్నవాళ్ళు. దాదాపు 90% కేసెస్ మరణాలన్నీ కూడా దీర్ఘకాలికంగా ఏదో ఒక, అది శ్వాసకోశకు సంబంధించి అవ్వచ్చు లేదా రక్తపోటు అవ్వచ్చు, ఏదో ఒక వ్యాధితో ఉన్నవాళ్ళు తొందరగా సకంబ్ అవుతున్నారు. సో వాళ్ళకి మనం ప్రయారిటైజ్ చేసుకోవాల్సి, వాళ్ళ ప్రాణాలు కాపాడవలసిన అవసరం ఉంది కాబట్టి వీ విల్ బి ప్రయారిటైజింగ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. సో బట్ ఈవెన్చువల్లీ వ్యాక్సిన్ విల్ బి ప్రొవైడెడ్ టు ఎవ్రీబడి. ప్రతి మనిషికి జీవితంలో స్వంత ఇల్లు కట్టుకోవడం ఒక కలని, విశాఖలో అది నెరవేరని స్వప్నమని, పేదలకు అలాంటి కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు, అలాగే అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతులు పేర్కొన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అధ్యక్షతన జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 31 లక్షలకు పైగా పేదలకు ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇళ్ల పట్టాలను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి సర్కారుకే దక్కుతుందన్నారు. మహిళలంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతో గౌరవమని, అందుకే వారి పేరుతోనే పట్టాలను కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇల్లు కట్టించడం, ఇంటితో పాటు రోడ్లు, డ్రైన్స్, మంచినీళ్ళు, కరెంటు, మీ పిల్లలకి ఒక స్కూలు, ఒక హాస్పిటల్, అన్ని వసతులతోటి ఇల్లు కట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మా ఈ దేశంలో వైకాంగ్ 201 మందికి ఆ 50,000 కట్టిన వాళ్ళకి 5,000 రూపాయలు విడిగి వాపస్ ఇస్తారమ్మ. 5,000 రూపాయలు విడిగి ఇస్తారు వాపస్, 5,000 సరిపోతుంది. అలాగే 4,000 SFT ఎన్ని 11,997 మందికి 430 స్క్వేర్ ఫీట్
ఇల్లు కట్టిస్తున్నాం. టిట్కో ద్వారా దానికి 100,000 రూపాయలు కట్టారు గతంలో. దానికి 50,000 రూపాయలు డీడీ వాపసు ఇస్తారు మీరు. ప్రతి ఒక్క పేదవాడికి అడ్డుగా ఉండాలి ప్రభుత్వం అన్నది. వ్యవసాయానికి, విద్యకి, మరి అలాగే ఈ రాష్ట్ర ప్రయోజనాలు పేదలతో సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే వైద్యం అత్యంత ప్రధానమైనగా గుర్తిస్తూ ఇవేళ పెద్ద మొత్తం దానికోసం మరి ఈ రాష్ట్ర ప్రజల్లో నిన్న విప్లవాత్మకమైనటువంటి పరిపాలన ఇవాళ జరుగుతోంది. మరి ఆరోగ్యం కోసం ఇప్పుడే వివరంగా ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ చెప్పవలసిన లేదు. మరి ఇటువంటి ప్రభుత్వ పాలనలో మనం నాయకుడు మంచి సమర్థులైనటువంటి నాయకుడు. ఈవేళ రాష్ట్రంలో తన పరిపాలన యావత్ దేశాన్ని కూడా ఆకట్టుకుంటోంది. సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ఈ దేశంలో 3వ స్థానంలో మన ప్రీతం ముఖ్యమంత్రి కేవలం అనంతకాలంలోనే ఉన్నారు. దాంతో మన గౌరవాన్ని, మన నిర్ణయం ఎంత సముచితమైందో చెప్పుకునే చెప్తోంది. మరి అలాగే ఈ ప్రాంతం అంతా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం గతంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి జిల్లాలుగా ఆనాటి నాయకులు ఎంతో కొంత చేసిన పూర్తి బాధ్యతగా నిర్లక్ష్యం చేయడం వల్లనే మనం కొంత వెనకబడినటువంటి మాట వాస్తవం. మనమేం వెనకబడిన ప్రాంతాలు కావు, మనవి నిర్లక్ష్యం చేయబడినటువంటి ప్రాంతం మనది. ఎల్జీ పాలిమర్స్ టెరైన్ గ్యాస్ దుర్ఘటనపై హైపవర్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. హైపవర్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని, మృతుల కుటుంబాలకు 1,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నినాదాలు చేశారు. గ్యాస్ లీకేజీ దుర్ఘటన ఫలితంగా ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీ సిఫార్సులను అమలు చేసి ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు గంగారావు డిమాండ్ చేశారు. జరిగి ఈరోజుకి 7 నెలలు అవుతూ ఉన్నది. కానీ ఈరోజు కూడా ఆ ఘటనపై హైపవర్ కమిటీ సిఫార్సులు అత్యధిక భాగం అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చుతూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఘటన జరిగినటువంటి వెంకటాపురం గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. కానీ ఈరోజు కూడా ఎటువంటి నిర్మాణ చర్యలు అనేటువంటి చేపట్టకపోవటం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. రోజువారీగా అనేక మంది ఆ స్టైరిన్ గ్యాస్ వలన అనేక జబ్బులకి గురవుతూ ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి హెల్త్ సెంటర్ కూడా 2 నర్సులు, 2 ఆశావర్కర్లతో నడవాల్సినటువంటి దుస్థితులకి దీన్ని దిగదార్చారు. 2.8 కిలోమీటర్ల రేడియస్లో ఇంకా అనేక మందికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉండి అది కూడా ఏం చెల్లించట్లేదు. పంటలు పోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం లేదు. గేజలు నష్టపోయినటువంటి వారికి చాలామందికి ఇంకా నష్టపరిహారం చెల్లించడం లేదు. ఈ విధంగా అనేక రకాలుగా నష్టపోయినటువంటి ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోపోవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తుంది. హైపవర్ కమిటీ యొక్క సిఫార్సులు అనేకమైనటువంటి ఉన్నాయి. వాటిని అన్నింటిని ఎందుకు అమలు చేయటం లేదు? హెల్త్ కమిటీ వేశారు. అక్కడ ఉండేటటువంటి ఒక చైర్మన్ హెల్త్ కమిటీ ఆయన చనిపోయాడు. దాన్ని ఇంతవరకు రీప్లేస్ చేయలేదు. దాన్ని యాక్షన్లోకి లేదు. 5 రకరకాలైనటువంటి అంశాల మీద 5 కమిటీలు వేస్తామని ప్రకటన చేశారు. ఇప్పటికీ వాటిని అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఘటన సరిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉండేటటువంటి బాధులకు ఆదుకునేటటువంటి చర్యలు చేపట్టకుండా ఈరోజు వాళ్ళని చీల్చేటటువంటి చర్యలు చేపడుతున్నారు. కంపెనీ యాజమాన్యం పక్షాన ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది సరైనటువంటిది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి మోసాలకు తావులేదని వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి మల్ల విజయప్రసాద్ అన్నారు. పార్టీ విశాఖ పార్లమెంటు వర్కింగ్ ప్రెసిడెంట్ బేహరా భాస్కర్రావు ఆధ్వర్యంలో 91, 92 వార్డుల్లోని ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గోపాలపట్నంలో నిర్వహించిన ఈ పట్టాల పండగ కార్యక్రమంలో మల్ల పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పాలనలో దోపిడీ తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు. ఇంకా ఇళ్లు మంజూరు కాని అర్హులు ఎవరైనా ఉంటే తిరిగి దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి అర్హులైనటువంటి మీ అందరికీ కూడా విశాఖపట్నం పరిధిలో పట్టాలు 180,000 శాంక్షన్ అయితే చాలామంది అనుకోవచ్చు. గతంలో కూడా ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది, మరి అవి దేనికి ఉపయోగపడలేదు.
మళ్ళీ వీళ్ళు పట్టాలని చెప్పి మోసం చేస్తున్నారు అనే భావం మీలో ఉండొచ్చు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మోసాలకి తావు ఉండదు, ఆస్కారమే ఉండదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, చెప్పింది చేయడం, చేసేది చెప్పడం, అది మా విధి విధానం. ఆనాడు ఇదే రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, మీకు కోతవేడి దూరంలో స్కూల్లో బస్ ఉండేటప్పుడు, అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళందరూ చెప్పింది, బాబు మీ అందరం కూడా అద్దెలు కొంటున్నాం, మేము రోజువారి కూలి పనులు చేసుకున్న వాళ్ళు అంతంత మాత్రం సంపాదించుకుంటున్నాం, అద్దెలు కట్టుకోలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే, మరి ఇల్లు ఇస్తుంది కదా ప్రభుత్వం అంటే ఎవరికి ఇస్తుంది బాబు? ఆ జనభో కమిటీ పేరు చెప్పి వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళు మనుషులకు ఇచ్చుకుంటున్నారు, లేదంటే మమ్మల్ని 50,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి అని చెప్పి మా దగ్గర తీసుకుంటున్నారు. తప్పితే మాకు మేలు చేసే కార్యక్రమం ఎవరో చేయట్లేదు అని చెప్పి ఆనాడు చెప్పినటువంటి దాఖలా నేను కూడా ఉన్నా. మన ఇంటి యజమాని కానీ, మన కుటుంబ పెద్ద కానీ, మన ఇంట్లో కుటుంబ పెద్ద కొడుకు కానీ చాలా బాధ్యతగా ఉండి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బందిని కూడా సహకారం చేస్తూ మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, నా ఎదురింట్లో కానీ పక్కింట్లో కానీ వెనకింట్లో కానీ ఎవడో ఒకడు నా కుటుంబ యజమాని మీద తప్పుడుగా మాట్లాడితే మనం ఏం చేస్తాం? అరే తప్పురా, నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, నువ్వు చేతగాని వాడివి, నువ్వు సన్నాసివి, నువ్వు సన్నాసివావు కాబట్టి నా ప్రయోజకుడైన కొడుకుని నువ్వు తిడుతున్నావు అని చెప్పేసి మనం తిరగబడతామా? తిరగబడమా? మన కుటుంబంలో, మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా సంతోషంగా చూస్తున్న మన కుటుంబ యజమాని ఎవడైనా తప్పుగా మాట్లాడితే మనం తిరగబడతాం. అలా మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని సొంత కుటుంబంగా భావిస్తూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలో కూడా, ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి అందజేయాలని కృషి చేస్తున్నప్పుడు కొంతమంది సన్నాసులు, కొంతమంది దగాకోళ్ళు, కొంతమంది దివాలాకోళ్ళు మన ముఖ్యమంత్రిని ఎవరైనా విమర్శిస్తే మనం ఏం చేయాలి? యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా మురికివాడల వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మురికివాడల నివాసితుల సంక్షేమ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇదే డిమాండ్తో ఈ నెల 9వ తేదీన నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ, మహాధర్నా చేపట్టనున్నాయి. వాటిని విజయవంతం చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్కులో ఓ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా POW రాష్ట్ర నాయకురాలు ఎం లక్ష్మి మాట్లాడుతూ, మురికివాడల వాసుల సంక్షేమం, అభివృద్ధికి ఉద్దేశించిన చట్టాలను, జీవోలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాపాడటం కోసం ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్తున్న ప్రభుత్వము ఈరోజు మహానగరంలో ఉన్న స్మార్ట్ సిటీగా ప్రకటింపబడుతున్న, అదే సత్య సర్వేక్షణలో చాలా ముందడుగు కోసం ప్రయత్నం చేస్తున్న మన విశాఖ నగరంలో మౌలిక వసతుల కల్పనలో మురికివాడలు ఉంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏమిటంటే, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘంగా, ప్రగతిశీల మహిళా సంఘంగా మేము చేస్తుంది ఈరోజు వాటికి సంస్కృద్దేశించబడ్డ చట్టాలు కానీ, జీవోలు కానీ, పథకాలు కానీ వాటికి అమలు చేయాలి అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా అన్ని మురికివాడల మౌలిక వసతులు కల్పించాలని అనేక జీవోలు స్పష్టంగా చెప్తున్నాయి. అనేక మౌలిక వసతులు కల్పించట్లేదు. ఈరోజు 1956 ఆంధ్రప్రదేశ్ మురికివాడల అభివృద్ధి చట్టం ప్రకారం కూడా మురికివాడలన్నింటిని కూడా నోటిఫై చేయాల్సింది ఉంది, కానీ ఇక్కడ గుర్తించి వదిలేస్తారు తప్ప మురికివాడ నోటిఫై చేయడం లేదు. కాబట్టి ఈరోజు మురికివాడలన్నీ కూడా దుర్భరద మొత్తం కూడా ఈరోజు కూడా సౌకర్యాల లేమితో కునారిల్లిపోతున్నాయి. కాబట్టి ఈరోజు మురికివాడలన్నింటిని కూడా మురికిని తొలగించి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం మేము జనవరి 9 నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా ఈరోజు మురికివాడల సంఘము, అదేవిధంగా ప్రగతిశీల మహిళా సంఘం యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ, మహాధర్నా నిర్వహించబోతున్నాము. కాబట్టి ఈ ధర్నాలో మేము ఏదైతే ప్రకటించబడుతున్నామో ఈ డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం పరిష్కరించడానికి చొరవ చూపాలని, లేని ఎడల మా యొక్క ధర్నాని, మా యొక్క నిరసనని ప్రభుత్వం భవిష్యత్తు నిరవధికంగా కొనసాగించబోతున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రజల మద్దతుతో గెలిచామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గణబాబు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఏం చేశారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ ప్రశ్నించారు. గోపాలపట్నం పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన గణబాబుపై ఫైర్ అయ్యారు. నిజంగా ప్రజల మద్దతు అంటూ మీకుంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ప్రజలతో నమ్మకం ఉంటే, నేను ప్రజల దీవెనతో నేను ఎమ్మెల్యే అయ్యాననే నమ్మకం మీకుంటే, మరి మన కరోనా నేపథ్యంలో కరోనాలో అందరూ ఇబ్బంది పడితే మీరు ఎక్కడ ఉన్నారండి? చెప్పారండి, ప్రజల మధ్యలో ఉన్నారా? ప్రజలు బాగోగులు చూసారా? ఏ నాడైనా కానీ ప్రజలు బాగోగులు చూసారా? కరోనా నేపథ్యంలో మేము తిరిగాం, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం తిరిగాం. నేను చెప్పిన అవాస్తవం అనుకోండి,
బహిరంగంగా చెప్పండి, స్వామివారి సాక్షిగా చెప్పండి, నేను ఎవరి దగ్గర నా మీడియాటర్లు కానీ నా తాలూకు అనుచరులు కానీ నేను కానీ ఏ కాంటారం దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఓ రూపాయి లంచం తీసుకోలేదు అని చెప్పి స్వామివారి సాక్షిగా చెప్పండి. ఆయనే చూసుకుంటాడు, ఓకే అది కూడా చెప్పరు, వద్దు ఎందుకంటే ప్రజలు ఓట్లు వేశారని మీరు అంటారు, ఆ ఓటుతో గెలిచామని అంటారు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఏ రకంగా గెలిచారు అంటే మీ అందరాత్మ తెలుసు. ఒకటే ఛాలెంజ్, రిజైన్ చేయి, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళు, గెలు, నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాను, శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాను, నేను మళ్ళీ రాజకీయ జోలికి రాను. నువ్వు రిజైన్ చేసి నువ్వు గెలు, నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాను. ఆర్టీసీలో దళిత ఉద్యోగులు కుల వేధింపులు అన్యాయానికి గురవుతున్నారని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక వాపోయింది. వేదిక ప్రతినిధులు రామటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో డ్రైవర్ యద్దు అప్పారావుపై కుల వివక్షతో వేధింపులకు పాల్పడిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు కింద శిక్షించాలని వేదిక కోకన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. యాజమాన్యం కూడా దళిత ఉద్యోగుల పట్ల చులకనగా వ్యవహరిస్తోందని ఈ ధోరణి మార్చాలన్నారు. ఆర్టీసీలో దళిత ఉద్యోగుల వేధింపులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎద్దు అప్పారమైనటువంటి డ్రైవర్ని మానసికంగాన కులదోషణలు చేసి డ్యూటీ నుండి సస్పెండ్ చేసి పనిచేశారు. ఈయన చేసిన నేరం ఏంటి? ఎద్దు అప్పారావు బస్సు లేటుకు వెళ్ళింది. ఈయన బస్సు ఒకటే కదా లేటుకు వెళ్ళింది, అన్ని బస్సులు లేటుకు వెళ్తున్నాయి. కారణం ఏంటి? విశాఖపట్నం కాంప్లెక్స్ నుంచి కోరవనపాలెం వరకు విపరీతం ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎన్ని చూసుకోండి, ఎక్కడికెక్కడ సిగ్నల్స్ ఉంటాయి. ఈ సిగ్నల్స్ ఆటోమేటిక్ లేట్ అవుతుంది. ఒక బస్సుకి కావట్లే, ప్రయాణికులు అందరికీ లేట్ అవుతుంది. ఈ లేటు, ఈ రోడ్ల వ్యవస్థ ఎవరిది? రోడ్లు వేసేవాడు ఆర్ఎండ్బి వాడిది, ట్రాఫిక్ చేయవలసినటువంటి పోలీసులది, ఈ మనుషులది అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. కానీ నువ్వు కావాలనే ఎద్దప్పారావుని కులదోషం చేసి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి నారాయణని నాయుడిని వెంటనే ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి రిమాండ్ పంపించాలి. ఈ రెండు కూడా జరగ వంటంలోని అంబుసరంగ వీధిలో నిరుపయోగంగా పడి ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు కళ్యాణ మండపాన్ని తమకు అప్పచెప్పాలని స్థానిక ముస్లింలు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. హాజీ అంబుసరంగ్ మసీదు ముస్లిం అసోసియేషన్ కార్యాలయంలో వారంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ గతంలో పలుమార్లు ఈ కళ్యాణ మండపం అంశాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. వచ్చే రంజాన్ నాటికి ముస్లిం మహిళలు పురుషులంతా రంజాన్ పండగ ఒకే చోట జరుపుకునేలా ఎమ్మెల్యే సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మండపం గురించి, ఎందుకంటే ముస్లింస్కి ఏ కమిటీ హాల్ లేదు, దాని మీద ముందు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆయన ఆఫీస్కి వెళ్ళి, ఆయన అక్కడ ప్రామిస్ చేశారు మీకు ఇప్పిస్తానని చెప్పి. సో అది మనసులో పెట్టుకొని మేము ఈవేళ దగ్గర దగ్గర 2000 ముస్లిం లేడీస్ అండ్ జెంట్స్ ఆయనకి ఇక్కడికి ఇన్వైట్ చేశాం. ఇన్వైట్ చేసి ఆయనకి మా బాధలు ఏటో చెప్పామన్నమాట. చెప్పిన తర్వాత ఆయన ఏం వాగ్దానం ఇచ్చారంటే, మీకు ఎలాగైనా నేను ఇది ఎలాగైనా నేను అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మీకే ఇప్పిస్తానని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు. ఇన్షాల్లా దాని మీద మేము నమ్మకం పెట్టుకొని వచ్చే రంజాన్కి మనకి ఇఫ్తార్, మీకు తెలుసు కదా రంజాన్కి మేము ఉపవాసం ఉంటాం, ఉపవాసం ఇప్పుకోవడానికి తర్వాత సెహరీ అర్లీ మార్నింగ్ 4 o'clock మేము సెహరీ చేస్తాం అన్నమాట. అక్కడ చిన్న చిన్న పార్టీలు చేసుకుంటాం. అది ఏట్ అవుతుందండి, ఇన్నాళ్ళు అక్కడ మేము ఓపెన్ ఏరియాలో చేసుకుండేవాళ్ళం. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత లేడీస్కి కూడా మేము ఇక్కడ అరేంజ్ చేయగలం, అది కూడా మేము చెప్పాం అన్నమాట. చెప్పిన తర్వాత ఆయన మనసులో పెట్టుకొని మీకు ఎలాగైనా నేను ఇది ఇప్పిస్తానని చెప్పేసి మళ్ళీ ప్రామిస్ చేశారు. నగరంలోని ఎంవీపీ కాలనీలో ఆల్ఫాబెట్ టెక్ సొల్యూషన్స్ నూతన కార్యాలయం ప్రారంభమైంది. వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆల్ఫాబెట్ టెక్ దినదినాభా ప్రవర్ధమానం కావాలని ఆకాంక్షించారు. విశాఖపట్నంలో ఆల్ఫాబెట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించడం జరిగింది. సోదరులు భాస్కర్ గారు, లక్ష్మణ్ కిషోర్ గారు, సిద్ధార్థ గారు వీళ్ళందరూ కలిసి విశాఖపట్నంలో ఒక నూతనంగా ఒక ఆఫీసు ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి హైదరాబాద్లో ఇంకా బెంగళూరు కొన్ని వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా రానున్న రోజుల్లో విశాఖపట్నం అనేది ఒక క్యాపిటల్ సిటీ కాబోతా ఉంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ కాబోతా ఉంది, ఒక ఐటీ పరంగా దేశంలో నెంబర్ 1 సిటీ కాబోతా ఉంది. కాబట్టి ముందుగానే వీళ్ళు ఇక్కడ
ఒక బ్రాంచ్ రంజనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ చూపించడానికి ఇలాంటి ఆఫీసులు ఎక్కువగా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం తరపున మా తరపున అన్ని విధాలుగా వీళ్ళకి సహాయం అందిస్తాం. అన్ని విధాలా కంపెనీ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ అయ్యే విధంగా కూడా మా ప్రభుత్వం మేము అందరం కూడా సపోర్ట్గా ఉంటాం. రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ కంపెనీగా ఎదగాలని, విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా, మంచి మంచి జాబ్స్ వచ్చే విధంగా కూడా వీళ్ళు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, మరి వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా ఎప్పుడు ప్రభుత్వం పరంగా కానీ మా పరంగా కానీ ఏవి కావాలన్నా కూడా దగ్గరుండి చేస్తామని చెప్పేసి మా రామ్జో గారిని మేము అందరం కూడా హామీ ఇస్తూ ఉన్నాం. యువత అందరికి కూడా ఇప్పుడు పెద్ద పెద్ద జాబ్లు లేక విశాఖపట్నం నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై జాబ్ చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగి విశాఖపట్నంలో ఉన్న యువత అంతా కూడా విశాఖపట్నం ఉండడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి రానున్న రోజులు ఇంకా ఎక్కువ మంది ఎంకరేజ్ చేసి విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఆల్ ది బెస్ట్. అందరూ భవిష్యత్తులో ఇంకా 200 అన్నాడు, నెక్స్ట్ ఇయర్ 1000 మందికి జాబ్ చేసే విధంగా అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెందుర్తి జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ స్థానిక సీనియర్ పాత్రికేయులను ఘనంగా సత్కరించింది. స్థానిక ఎండీఓ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సభలో 2 దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో సేవలందిస్తున్న వారిని సొసైటీ సభ్యులు గౌరవించుకున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటికి అక్షర రూపం ఇచ్చిన పాత్రికేయులకే సమాజంలో గౌరవం ఉంటుందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు వాల్మీకి నాగరాజు, జిఎల్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవ్వాలి. 2021 నూతన సంవత్సరం పురస్కరించుకుని మన పెందుతి ప్రెస్ క్లబ్ వారు మన యొక్క పాత్రికేయ మిత్రులను గౌరవించడం ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమాన్ని మన పెందుతిలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం. దీనికి మన పాత్రికేయ మిత్రులు చాలామంది హాజరయ్యారు. వారి వారి అనుభవాలు, అభిప్రాయాలు కూడా చెప్పారు. అంటే ముఖ్యంగా ఏంటంటే జర్నలిస్టుల మధ్య ఒక ఐక్యత అనేది ఉంటే మన ఐక్యత వల్ల మనం ఏదైనా సాధించగలం అనే విషయాన్ని అందరి ముందు వీరు వ్యక్తం చేశారు. అయితే మన అందరం కూడా ఐక్యతగా ఉండడానికి ఇక్కడ నుంచైనా సరే మనం కలిసిమెలిసిగా పనిచేసి కృషి చేసి మన సమయకి చాటుదామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. 20 సంవత్సరం తర్వాత 21లో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ 2 దశాబ్దాలు సీనియర్ విలేకరులకి మన పెందుతి ప్రెస్ క్లబ్ తరఫున సన్మానం చేయడం చాలా ఆనందంగా, సంతోషకరంగా ఉంది. మేమందరం కలిసికట్టుగా ఉండి మా ప్రెస్ క్లబ్ సమస్యలు కానీ, మా జర్నలిస్ట్ సమస్యలు కానీ అన్ని సమస్యగా సానుకూలంగా పరిష్కరించే దిశగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయనగరం రామతీర్థంలో ఉద్రిక్తత, ఆలయాన్ని సందర్శించిన అధికార ప్రతిపక్ష నేతలు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ఫైర్, మోసకారి కనుకనే ప్రజలు ఇంటికి పంపించారని వ్యాఖ్య. కోవిడ్ వ్యాక్సిన్ రీజనల్ స్టోరేజీ సెంటర్ విశాఖలోనే, కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టీకరణ. అర్హులందరికీ ఇళ్లు, పెందుర్తి పట్టాల పంపిణీలో డిప్యూటీ సీఎం కృష్ణదాసు భరోసా. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను ఆదుకోవాలి, ప్రభుత్వానికి సిపిఎం పార్టీ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.